నమస్తే వెల్కమ్ టు లియో మేధావులని వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడే గుర్తొస్తుందా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వీళ్ళు మేధావులు అని చెప్పి వీళ్ళకి గుర్తురాదా సలహాలు సూచనలు ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు గారికేనా జగన్కి సలహాలే వర్తించవా మొత్తానికి బ్రాహ్మణుడు అని చెప్పుకుంటున్నటువంటి ఒక ఉండవల్లి అరుణ్ కుమార్ తిరుమల లడ్డు గురించి ఎందుకు మాట్లాడడం లేదు అయితే ఎవరికి భజన చేయాలని చెప్పి చూస్తున్నారు దీనిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు అన్నారు మనటి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం జగన్ గారు మన వీక్షకుల కూడా నమస్కారం బ్రాహ్మణ సంఘం సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నేత కింద చెప్పుకోవచ్చు మనకు ఉండవల్ల అరుణ్ కుమార్ అదిగాక ఆయన ఎంపీ చేశారు చాలా పలు ఏమంటారనమాట కాంగ్రెస్లో చాలా కీలకమైనటువంటి నాయకుడు ఇంకో రకం చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి మరో అని కూడా చెప్పుకోవచ్చు అయితే జగన్కి అంతరాత్మాను కూడా ఇప్పుడు అర్థమవుతుంది మేధావి ముసుగులో ఉండి వైసీపీకి సంబంధించి ఐదేళ్లలో చేస్తున్నటువంటి ఒక అరాచకాలు కావచ్చు అక్రమాలు కావచ్చు అవినీతి కావచ్చు వీటి దేని గురించి తను మాట్లాడకుండా తను ఒక మేధావి అనేది ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడే గుర్తొస్తుందా పోలవరం గురించి కాదు మిగతా అన్ని అంశాల గురించి ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి సలహాలు ఇవ్వడాన్ని ఎలా చూడాలి ఈ మేధావిని మేధావి అనొచ్చా ఇప్పుడు మీరు చెప్పారు కదండి ఆయన చనిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆత్మ తర్వాత ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ కొడుకే అయిన జగన్మోహన్ రెడ్డి గారికి అంతరాత్మ అని అది వాస్తవం అండి ఆయన వాళ్ళ కుటుంబ శ్రేయభభిలాషి చిరకాలం నుంచి ఇంకా భవిష్యత్తులో కూడా ఆయన జీవితకాలంలో కూడా ఆ కుటుంబానికి శ్రేయోభిలాషిగా ఉంటాడు అందుకు ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు ఆయన వాళ్ళ తరపున బినామీగా కూడా పోరాడతాడు ఇతరుల మీద ఆర్థికంగా కేసులు వేయటం కానీ ఏవైనా కూడా స్వతగా ఆయనకంటూ ఎవరి మీద ఇప్పుడు మీరు చెప్పారు ఒక బ్రాహ్మణుడు అని సద్బ్రాహ్మణుడు అని కూడా మనం అనొచ్చు ఎందుకంటే ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు ఆయన కూడా చెప్పుకున్నాడు ఇవాళ కూడా వైవి సుబ్బారెడ్డి గారి గురించి సూర్యగ్రహణం గురించి చెప్తూ అది కూడా ఆయన ప్రస్తావించాడు కాబట్టి మనం అంటున్నాం లేకపోతే మనం ఆ మాట అనవు ఆయన ఒక ఎంపీగా పనిచేశాడు అంటే దేశవ్యాప్తంగా ఉన్న ఒక చట్టసభలో ప్రాతినిధ్యం ఐ థింక్ రెండు సార్లు కూడా ఎంపీగా పనిచేసినట్టున్నాడు ఉన్నాడు ఆయన ఒక ఆంధ్రప్రదేశ్కే పరిమితమైన వ్యక్తి కాదు ఏ రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బంది వచ్చినా మాట్లాడగలిగిన నైతిక అర్హత కలిగిన వ్యక్తిగా మనం భావించాలి అట్లాగే రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యంగానే ఆ ప్రభుత్వం ఎవరున్నారనేది ఆయన ఆలోచించకూడదు ఆయన స్థాయికి కానీ ఆయన ఈ విషయంలో కొంచెం సంకుచితంగానే వ్యవహరిస్తున్నాడని అనుకోవాలి ఇప్పుడు మీరు చెప్పిన విషయంలో ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఐదు సంవత్సరాల పాటు ఆయన ప్రజా వ్యతిరేక విధానాలలో పరిపాలించినప్పుడు ఇప్పుడు కూడా ఆయన నోరెత్తి ఇది తప్పు అని అనలేదు కానీ దిగిపోయిన తర్వాత మాత్రం చెప్పాడు దిగిపోయిన తర్వాత చెప్తే ప్రయోజనం ఉందండి ఇప్పుడు అదే కనుక ఎన్నికల ముందు చెప్పుంటే ఆయనకు ఆ పదకొండు సీట్లు కూడా రాకపోయాయి ఎవరు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి ఒక న్యూట్రల్ పర్సను ఒక మంచి స్టేచర్ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చాలా ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలతో పరిపాలించాడు దీని వలన ప్రజలకి తీవ్రమైన నష్టం జరిగింది ముఖ్యంగా లిక్కర్ పాలసీ మీద అతను ఆయన చెప్పాడు చాలా మానవత్వంతో అంతకుముందు కూడా రా చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా లిక్కర్ బాటిల్స్ అన్నీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి వాటి గురించి చాలా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చాడు మరి ఇప్పుడు ఈ బ్రాండ్ల గురించి కానీ వాటి రేట్ల గురించి కానీ వాటి నాణ్యత గురించి కానీ ఎందుకు చెప్పలేదో మరి అర్థం కాదు ఆ తర్వాత మాత్రం దిగిపోయిన తర్వాత ప్రజలు చాలా నష్టపడ్డారు ఆరోగ్యపరంగాను ఆర్థికంగాను ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు జగన్ అని కూడా చెప్పాడు కానీ ఒక మనిషి చనిపోయిన తర్వాత నువ్వు ట్రీట్మెంట్ ఇస్తే ఉపయోగం ఏముంది జగన్ గారు మనిషి బతుకున్నప్పుడు చేయాలి ట్రీట్మెంట్ అనేది చనిపోయిన తర్వాత చేసేది పోస్ట్ మార్టం అంటారు అట్లా ఆయన బతికున్నప్పుడు అంటే అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన చేసిన తప్పిదాలను చెప్పుంటే ఆయన నిజమైన శ్రేయభిలాషగా ఆ కుటుంబానికి పనికొచ్చేవాడు ఆయన కూడా సప్ దిద్దుకునేవాడేమో దిద్దుకుంటాడో లేదో తర్వాత మాట కానీ ఈయన వైఎస్ గారికి సమకాలికుడు సమవయస్కుడు అయినందువల్ల చెప్పాల్సిన ఒక తండ్రిగా చెప్పాల్సిన బాధ్యత ఉంది వినపోతే జగన్మోహన్ రెడ్డి కర్మ కానీ ఆయన అవన్నీ జరుగుతున్నా కూడా ధృతరాష్ట్రుల కళ్ళు మూసుకుని ఉండటం అనేది మరి అది ఏ రాజనీతికి వస్తుందో మనం చెప్పలేము ఇప్పుడు ఆయన ఒక శుక్రాచార్యుడు లాంటి పరిస్థితి ఉండకూడదు బృహస్పతిలాగా ఉండాలి ఆయన గురు అనేది ఆయన చెప్పే మంచి విషయాలు రాక్షసులకి చెప్పినట్టుగా ఉండకూడదు మనిషి చనిపోయిన తర్వాత ఇచ్చే ట్రీట్మెంట్ గురించి చెప్పే కదా అట్లాగే ఆయన దిగిపోయిన తర్వాత ఆయన తప్పుని సరి చేసుకోగలడా తర్వాత అదే కనుక ముందు చెప్పుంటే ప్రజలు కూడా అసలు తాగటమే మానేసేవాళ్ళు తగ్గించుకునేవాళ్ళు చాలామంది అరుణ్ కుమార్ గారు కూడా చెప్పాడు అది చాలా రకం అని ఇతరులు భర్తలకు చెప్పుకునేవాళ్ళు అమ్మాయి మహిళలు చూడు పెద్ద ఆయన కూడా చెబుతున్నాడు అది చాలా నాణ్యత తక్కువంట ఇలాంటి జబ్బులు వస్తాయి ఇంత ఖర్చు పెట్టుకుని తాగొద్దు నువ్వు తింటే ఇంత మటన్ తిను ఇంత చికెన్ తినని అని చెప్పుకునేవాళ్ళు అట్లా ఆయన విషయంలో మీరు అన్నట్టు ఆయన అధికారంలో ఉన్నప్పుడు చెప్పడానికి సాహసించలేకపోయాడు మరి అంత పెద్ద వ్యక్తి ఎందుకు తర్వాత రెండోది ఆయన రామోజీరావు గారి మీద చేసిన యుద్ధం అది ఒక బినామీ యుద్ధమే కానీ ఆయనకి స్వయంగా రాజు రామోజీరావు గారితో ఏమైనా విభేదాలు లేవు తర్వాత రామోజీరావు గారు చిట్ ఫండ్స్ నడిపించడం వలన దేశంలో జరిగిన పెద్ద ప్రమాదం ఏం లేదు ఎందుకంటే వాళ్ళ తల్లి తమ్ముడు కూడా అందులో చిట్ ఫండ్ సభ్యులు ఆయనే చెప్పాడు అనేక మంది మా బంధువులు కూడా అక్కడ డిపాజిట్లు పెట్టుకుని ఎక్కువ ఇంట్రెస్ట్ తెచ్చుకుంటున్నారు బ్యాంకుల్లోనని ఆ టైంలో రామ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈయన రామోజీరావు గారు కంపెనీని అతలాకుతలం చేయాలని తీవ్రమైన ప్రచారం చేశారు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు రెచ్చగొట్టారు రెండు లక్షల మంది డిపాజిట్లు డిపాజిటర్లు కూడా ఎవరు కానీ చిట్ ఫండ్ వినియోగ ఖాతాదారులు కానీ ఎవరు కూడా వీళ్ళు ఇంత అరిచి గీపెట్టినా ఇన్ని కేసులు వేసినా రామోజీరావు గారు ఎగ్గొట్టి పారిపోతాడని ప్రచారం చేసినా ఎవరు షేక్ అవల రామోజీరావు గారు రెండే నిమిషాలు ఒక వీడియో విడుదల చేశాడు అయ్యా నా ఖాతాదారులు శ్రేయభిలాషులు అందరికీ ఒకటే విన్నవిస్తున్నాను నా సంస్థలో పెట్టుబడి పెట్టిన ప్రతి పైసాకి నాది వ్యక్తిగత హామీ మాకు ఆస్తులు ఉన్నాయి ఒకవేళ గనక ఈ చిట్ ఫండ్స్లో చిన్న చిన్న అవకత ఏ ఒడిదుడుకులు వచ్చినా మేము ఆస్తి అమ్మి మీకు కడతాము మీరు కంగారు పడవద్దని చెప్తే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఆయన మీద వ్యతిరేకంగా ఎంత రెచ్చగొట్టినా ఒక్క ఖాతాదారు ఇళ్ళైతే కంప్లైంట్ చేయాల ఇంక్లూడింగ్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తల్లి కానీ తమ్ముడు కానీ ఆయనే చెప్పాడు కాబట్టి ఆయన మీద ఆయన చేసిన యుద్ధం ఎవరి తరపున రా రాజశేఖర్ రెడ్డి తరఫున రాజశేఖర్ రెడ్డి గారికి ఈ రామోజీ ఫిల్మ్ సిటీ ఉండటం ఇష్టం లేదు రామోజీరావు పచ్చగా ఉండటం కూడా ఇష్టం లేదు వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు బాగుండాలి తప్ప ఇంకొకళ్ళు ఎవరిని వాళ్ళు ఓర్చలేరు అదే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉంది కాబట్టి ఆ రోజున ఆయన అంత రెచ్చగొట్టి ఆయన తరఫున బినామీ యుద్ధం చేశాడే తప్ప వ్యక్తిగత నిజంగా కనుక ఈయన అరుణ్ కుమార్కి అంత శ్రద్ధ ఉంటే ప్రజల మీద ఇంతకంటే పెద్ద కోణం రెండు వందల నుంచి మూడు బిలియన్ కుంభకోణం వెస్ట్ బెంగాల్ శారదా చిట్ ఫండ్ జరిగింది మోసపోయారు ఇక్కడ ఎవరికి ఒక్క రూపాయి కాదు ఒక పైసా కూడా అన్యాయం జరగలేదు ఎగ్గొట్టలేదు మరి దాని మీద ఎందుకు గళమెత్తలేదు ఆయన జాతీయ స్థాయి నాయకుడు కదా రెండు సార్లు చట్టసభలో పార్లమెంట్లో ఉన్న వ్యక్తి మేధావి మరి అది కూడా వెస్ట్ బెంగాల్ వాళ్ళు కూడా ఇండియన్ ప్రజలే కదా వాటి మీద ఎందుకు కేసు లేలేదు కేంద్ర ప్రభుత్వానికి ఒక్క లేఖ రాశాడా లేకపోతే అక్కడ ప్రభుత్వానికి రాశాడా మీ తరపున నేను పోరాడతానని కానీ అక్కడికి వెళ్ళి ఎక్కర్లా నువ్వు చట్టపరంగా గైడ్ చేయవచ్చు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావచ్చు ఇంకా ఏమైనా ఇన్సూరెన్స్ లాంటివి ఇవ్వటానికి అవకాశం ఉంటే అట్లా ద్వారా ఇప్పించినా పర్లేదు రాష్ట్రంలో యాగ్రీగోల్డ్ అంతకన్నా పెద్ద కుంభకోణం చేసింది ఆయన మాట్లాడలేదు ఇప్పుడు ఈ లడ్డూ విషయం కూడా ఆయన ఏం మాట్లాడలేదు ఇప్పుడు మంచి ఒక ఆయన చెప్పుకున్నాడు కదా ఎందుకు వచ్చిందంటే ఆయన ఎందుకు చెప్పాడంటే వైవి సుబ్బారెడ్డి గారు చాలా మంచి వ్యక్తి అన్నీ కూడా సకల శాస్త్రాలు తెలిసిన వ్యక్తి హిందూ మతం గురించిన ప్రతి సిద్ధాంతం ఆయన తెలుసు ఒకసారి ఢిల్లీలో ఉన్నప్పుడు సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చిందంట వస్తే అప్పుడు ఈయన ఆయన బంగ్లాలో ఉన్నాడు ఎవరు అరుణ్ కుమార్ గారు అయితే ఆ సూర్యగ్రహణం అయిపోయిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు స్నానం చేసి నల్ల ఆవుకి దండం పెట్టుకుని అప్పుడు ఆయన ఏదో టిఫినో భోజనం చేయడానికి ఉపక్రమించాడంట అంటే అన్ని సిద్ధాంతాలు హిందూ మతంలో ఉన్న ఆచార సంస్ సాంప్రదాయాలు అన్నీ తెలుసు అని చెప్పాడు ఎవరిని ఆయన క్రిస్టియన్ అంటూ తగదని ఆయన అంటూ తగదనేది మాట వేరు అన్నీ తెలుసు అని చెప్పాడు అదే టైంలో అరుణ్ కుమార్ గారి భార్య కూడా ఫోన్ చేసినారంట ఎక్కడున్నారు సూర్యగ్రహణం అయిపోయింది మీరు ఇంటికి వస్తే స్నానం చేసి భోజనం చేయాలో మరి ఎందుకు భోంచేసిన మనకు తెలియదు అయితే లేదంటే నేను అంతకన్నా పెద్ద పంతులు గారి దగ్గరే ఉన్నానంటే వై వి సుబ్బారెడ్డి గారు మన మనం బ్రాహ్మణమైనా మనకన్నా కూడా నిష్ఠ ఆచారం అన్నీ తెలిసిన వ్యక్తి దగ్గరే ఉన్నాను కాబట్టి నీకేం చింత లేదు నీ కార్యక్రమం నువ్వు చేసుకుని ఉండు అని చెప్పాడంట ఒక కితాబ్ ఇచ్చాడు ఇప్పుడు ఈ కితాబ్ ఇచ్చాడా లేకపోతే ఇన్ని తెలిసి ఇలాంటి తెడ్డు నాకే పని ఎందుకు చేశాడని నింద నింద చేశాడ మనకు అర్థం కావట్లేదు ఇప్పుడు అంత తెలిసిన వ్యక్తి అతి ముఖ్యమైన నెయ్యిని రివర్ స్టెంటర్ పిలిచి పిచ్చి కంపెనీకి ఇస్తే వాడు ఇలాంటి కొవ్వులు జంతువుల కొవ్వు కలిపింది కాబట్టి మంచిది ఎలా ఇస్తాడు ఇప్పుడు మనకి రేటు కాదు కదా అక్కడ ముఖ్యం పవిత్రత స్వచ్ఛత కావాలి తాజా నెయ్యిలో స్వచ్ఛత ఉండాలి ఏ మాత్రం కూడా అనుమానం ఉండకూడదు దాని నాణ్యత మీద కొద్దిపాటి అనుమానం కూడా ఉండకూడదు ఇప్పుడు సీజర్స్ వైఫ్ మస్ట్ బి అబౌ సస్పెషన్ అన్నారు పూర్వం ఎందుకంటే ఆయన భార్య వ్యక్తిత్వం మీదే మచ్చ ఉండకూడదు కదా అనుమానాలు ఉండకూడదు అలాగే మనకి అతి ప్రధానమైన ముడి పదార్థం తిరుమల దేవస్థానంలో నెయ్యి అతి పవిత్రమైన ప్రసాదం తయారైన లడ్డూల్లో తయారీలో ముఖ్యమైన వస్తువు దానికి రివర్స్ టెండరింగ్ ఏంటిది ఆయన వ్యాపారం పని ఐదు రూపాయలు పది రూపాయలు కిలో మీద లేకపోతే ఇరవై రూపాయలు తక్కువ వస్తుంది ఒక కిలోతో ఎన్ని లడ్డూలు వస్తాయి తర్వాత ఇప్పుడు ఈ డబ్బులు ఇచ్చిందంతా కూడా ప్రజల నుంచి వచ్చిందే కదా అది రివర్స్ టెండరింగ్ ఎట్ట పిలుస్తాడని అంత తెలిసిన వ్యక్తి ఇప్పుడు అరుణ్ కుమార్ గారు చెప్పిందే కనుక నిజమైతే ఆయనకి మతం గురించి హిందూ సాంప్రదాయాల గురించి వాటిలో ఉండే సంస్కారవంతమైన అన్ని విషయాలు తెలుసు అనుకుంటే పవిత్రమైన లడ్డూని అపవిత్రం చేయడానికి రివర్స్ టెండరింగ్కి వెళ్తాడు బాబు వాళ్ళు ఎవడన్నా తెలియక డబ్బులు సేవ్ అవుతాయి సార్ ఇంకా తక్కువ కంపెనీ తక్కువ రేటు కూడా ఇచ్చే కంపెనీలు ఉన్నాయని చెప్తే అరే ఇచ్చే రేటు ఇచ్చే కంపెనీలు అవి ఏం తీసుకొస్తాయో మనకేం తెలుసురా బాబు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అయితే కల్తీ చేయదు కదా స్వచ్ఛమైన నెయ్యిస్తుంది మనం స్వచ్ఛమైన లడ్డు భక్తులకి ఊపితే స్వచ్ఛమైన ప్రసాదం నైవేద్యం స్వామివారికి ఊపితే మీరు ఇంతమంది ఉండి నేనుండి నేను ఒక చైర్మన్గా ఉండి ఇంత డబ్బులు తీసుకుని ఇవన్నీ ఎందుకు ఇంకా డబ్బులు ప్రధానం కాదని చెప్పాలి కదా ఆయన ఆ రోజు ఆయన గ్రహణం రోజు సగ్గ స్నానం చేసి అన్ని పుణ్య తిథులు అన్నీ పాటిస్తూ సంప్రదాయాలు పాటిస్తూ నల్లగోవుకి దండం పెట్టుకుని అంటే అది మీరు చూడలేదు నేను చూడలేదు కదా నేను చూడు ఆయన చెప్పిన మాట అంటే నేను నమ్ముతా అండి అరుణ్ కుమార్ గారు చెప్పి నమ్ముతా ఎందుకంటే ఆయన లేట్ గా చెప్పిన ఆయన అనుకూలతో చెప్పిన వాస్తవాలే చెప్తాడు నేను నమ్ముతా ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఖచ్చితంగా పవిత్రత అనేది ముఖ్యం అంతే దాంట్లో ఆవు నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ పదార్థం ప్రధానమైన యాభై రెండు రకాల విడివిడి పదార్థాలతో తయారైనటువంటి ఒక లడ్డు కింద మనం చూడొచ్చు దీనికి ఒక పేటెంట్ రైట్స్ కూడా ఉన్నాయి గత యాభై సంవత్సరాలుగా నందిని నెయ్యినే వాడుతున్నటువంటి ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏమన్నా సరే బడ్జెట్ ఏమైనా లోపం వచ్చిందా ఎందుకు రివర్స్ ట్రెండింగ్ పిలవ పిలవాల్సి వచ్చింది రివర్స్ ట్రెండింగ్ పిలిచారంటేనే అక్కడ ఏదో అవకతవకలు జరిగినట్టు మనకు అర్థం చేసుకోవచ్చు మూడు వందల ఇరవై రూపాయలకి నాకు క్వాలిటీ నెయ్యిని ఏమైనా అప్పగిస్తారేమని చెప్పి ఉండవల్లి అరుణ్ గారు అరుణ్ కుమార్ గారిని అడిగితే ఏం చెప్తారు ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏం చెబుతాడు మూడు వందల ఆయనకి కామన్ సెన్స్ ఉంది కదండి ఇప్పుడు ఇవ్వలేరని అయితే చెప్తాడు నేను అనుకుంటున్నా ఇప్పుడు మనందరికీ ఎలాంటి అవగాహన ఉందో ఆయనకి కూడా అంత అయితే ఉంటుంది ఇప్పుడు పది రూపాయలు ఎక్కువైనా స్వచ్ఛమైన నెయ్యి తీసుకోవాలి డౌట్ లేని నెయ్యి ఇంకొక సోర్స్ నుంచి వస్తుంది అది డౌట్ఫుల్గా అంటే చేయకూడదు ఎందుకంటే ఒక్కసారి అపచారం జరిగిన తర్వాత దాన్ని ఎవరు రివర్స్ చేయలేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రకరకాల ఈ చేస్తున్నారు శాంతి పూజలు అవన్నీ ఎంత చేసినా ఇప్పుడు మన ఒంటి మీద ఒక గాయం తగిలిన తర్వాత ఆ అయితే అది ఉండిపోద్దండి ఒరిజినల్గా ఉండ శరీరం అయితే ఉండదు కదా చర్మం ఖచ్చితంగా ఇది కూడా ఎన్ని చేసినా గ్రహశాంతులు చేసినా శాంతి పూజలు చేసినా ఓ ఇంకా ఇవో కూడా చేస్తున్నారు ఏది చేసినా ఒకసారి అపచారం అపచారమే చరిత్రలో మిగిలిపోద్ది ఆయన అయితే నేను అనుకోవటం అరే పది రూపాయల గురించి ఎందుకు ఆలోచిస్తారు ఇరవై రూపాయల గురించి ఎందుకు ఆలోచిస్తారు కర్ణాటక ఫెడరేషన్కే ఇవ్వమని ఆయన చెప్తాడు కానీ ఆ రోజు ఈయన ఎవరిని అడగలేదు ఇంకోటి ఏంటంటే రివర్స్ టెండరింగ్లో జరిగిన ప్రతిసాట కూడా రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన ఆదా కన్నా వీళ్ళకి జరిగిన ఇదే ఎక్కువ మేలు జరిగిందండి ఇప్పుడు పోలవరం టెండర్లో కూడా వాళ్ళు తక్కువ వేసి మళ్ళీ దాన్ని ఎనహెన్ చేయించుకున్నారు పెంచుకున్నారు అట్లాగే ఇక్కడ మీరు అన్నట్టు సుబ్బారెడ్డి గారు కాకుండా ఇంకెవరన్నా అనుభవం లేని వ్యక్తి కనుక అయితే మనం క్షమించవచ్చు సుబ్బారెడ్డి గారికి ఆర్థిక పరిస్థితి తెలుసు ఏది మీరు ఒక ప్రశ్న వేశారు అప్పుడుకి ఏమన్నా టీటీడీ ఆర్థిక పరిస్థితి ఏమైనా అని ఖచ్చితంగా దిగజారలేదు రెండు నుంచి మూడు కోట్లు మూడు నుంచి నాలుగు కోట్లు స సగటున ప్రతిరోజు ఆదాయం వస్తుందండి లడ్డూల మీద ఎంత ఖర్చు అవుతుందండి ఇప్పుడు వచ్చే ఆదాయం అంతా భక్తుల నుంచి వస్తుంది కానీ ఎక్కడో ఆకాశం నుంచి పట్టలేదు కదా భక్తులే కదా తీసుకెళ్లేదు లడ్డు పని ఒక ఐదు రూపాయలు సబ్సిడీగా లడ్డూ రూపంలో వెళ్ళిపోతే వాళ్ళు వేసిన యావరేజ్ మీద సగటున ఒక వెయ్యి రూపాయలన్నా ప్రతి భేద కుటుంబం కానీ ఉన్న కుటుంబాన్ని సగటును చేస్తే ఒక వెయ్యి రూపాయలు పడతాయి రెండు లడ్డూల్లో పది రూపాయలు పోతే టీటీడీ మునిగిపోద్దా లేకపోతే ఏమన్నా ఆర్థిక పరిస్థితి డిఫినెట్గా కాదు ఆయన ఖచ్చితంగా జుడిషియస్గా వ్యవహరించి ఉండాల్సిందండి సుబ్బారెడ్డి గారు అది అక్కడ జరిగిన తప్పే ఖచ్చితంగా తర్వాత ఇంకోటి ఏంటంటే అత్త ఆదాయం ప్రతిదీ పొదుపు చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు ఎన్ని కుంభకోణాలు జరిగితే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతుంటే అదే సుబ్బారెడ్డి గారు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళి ఇంటీరియం ఆర్డర్స్ అడుగుతున్నాడు స్టే ఇవ్వండి నా మీద విచారిచ్చే అధికారం ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్కి లేదు తిరుపతిలో ఉన్న టీటీడీ వాళ్ళ విజిలెన్స్కి ఉందంట టీటీడీ విజిలెన్స్కి ఉండే అధికారులు చిన్న చిన్న స్థాయి అండి దాని గుండా అధికారాలు కూడా తక్కువ ఎవడన్నా ఎంప్లాయీసు కాటేజెస్ అలాట్మెంట్లో అన్యాయ అక్రమంగా ప్రవర్తించి కమిషన్ తీసుకున్నారంటే ఎంక్వైరీ చేస్తుంది లేదు లడ్డూల్ని ఎక్కువ రేట్ కమ్మారంటే ఎంక్వైరీ చేస్తుంది లేదు లడ్డూలను బ్లాక్ చేసి ప్రైవేట్గా చుట్టాలకు ఇచ్చారని ఆరోపణ వస్తే క్లర్కుల మీదో అటెండర్ల మీదో చేస్తుంది చైర్మన్నే పెద్ద ఒక నిర్ణయం ద్వారా టీటీడీకి నష్టపరిచాడంటే ఆయన మీద విచారించే అధికారం టీటీడీ విజిలెన్స్ ఉంటుందండి లేదా వాళ్ళకి కూడా భాగస్వాములు చేస్తూ ఎవరి ఉండొచ్చు అవును అందుకే అందుకే ఆయన అడిగేది ఏంటంటే వీళ్ళతో ఎంక్వైరీ చేయమంటే నువ్వు తప్పు చేసినప్పుడు ఎవరు విచారించాలో నువ్వే నిర్ణయిస్తావా తప్పు చేయటం వరకు నీ హక్కు విచారించాల్సిన స్థాయి నిర్ణయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాన్ని అంతే కదా నిన్ను నియమించింది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఒక వితండవాదం ఏం చేస్తున్నాడంటే టీటీడీ మీదకి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారమే లేదన్నాడు టీటీడీకి చాలా అత్యున్నతమైన అధికారం ఉన్న వ్యక్తే చైర్మన్ ఆ చైర్మన్నే నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందంటే టీటీడీ వ్యవహారాల్లోనే పర్యవేక్షించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వెట చెప్తావు ఈవోని నిర్ణయించేది కూడా అదే మళ్ళీ ఈయన ఏమన్నాడంటే నాకు తక్కువ అధికారాలు ఉంటే ఈవోది ఎక్కువని ఎవరన్నా నవ్విపోతారండి వాళ్ళ చేతుల్లో ధర్మారెడ్డి ఎవరండి ధర్మారెడ్డి అన్న సీనియర్ ఏఎస్ ఆఫీసర్ కూడా కాదు అసలు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తప్ప ఆ పోస్ట్కి ఎవరిని పెట్టకూడదు పివిఆర్కే ప్రసాద్ గారు లాంటి వ్యక్తులు ఉద్దండులు దానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్గా పనిచేశారు ఈయన ఒక డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్ నుంచి తీసుకొచ్చిన వ్యక్తి అంటే ఆల్ ఇండియా సర్వీసెస్లో ఏడోదో ఎనిమిదో లోయర్ క్యాడర్లో ఆయన్ని తీసుకొచ్చి ఈవోకి ప్రమోట్ చేసి మరీ పెట్టారు అంటే ఆ కి అసలు ఆయన ఆ సీట్లో కూర్చోవడానికి అర్హుడు కాదు అలాంటి ఈవోకి ఎక్కువ అధికారాలు ఉండయని చెప్తున్నాడు ఎవరు వీళ్ళు ఏది చెప్తే ఒక ఈవో పెద్ద గుమ్మస్తా అండి ఎల్డీసీ చిన్న గుమ్మస్తా అయితే ఈవో పెద్ద గుమ్మస్తా నువ్వు పలానాళ్ళకి చేయబయా అని ఓవరల్గా ఆదేశిస్తే కూడా ఈవో సచ్చినటు చేస్తాడు తర్వాత ఇంకోటి ఏంటంటే సుబ్బారెడ్డి గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయి రెండవది ఈ వాళ్ళ నియమించిన సభ్యులందరూ వీళ్ళకి ఏలు ముద్రగాళ్ళు వాళ్ళు వీళ్ళు చేసిన నిర్ణయాన్ని రాటిఫై చేసేస్తారు బోర్డు మీటింగ్లో అంతే కదండి వెరీ సింపుల్ ఇవన్నీ ఇన్ని అక్రమాలు జరిగి ఆ డబ్బు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలకు కూడా అందిన తర్వాత దీని మీద విచారిస్తానికి ఆయన ఒప్పుకోవట్లేదు అంటే ఈయన చెప్తున్నది ఎలా ఉందంటే న్యాయవర్గాల్లో కూడా కొంచెం విస్మయంగా ఉంది ఇది కరెక్ట్గా లేదు ఇప్పుడు మీరు అడిగారు ఆర్థిక పరిస్థితికి ఏమన్నా లోటు వచ్చిందా అని లోటు కాదు వీళ్ళ ఆలోచన విధానంలో లోటు కనిపిస్తుంది ఇక్కడ కూడా డబ్బు సంపాదించి తీసుకెళ్ళి ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సప్లై చేస్తుందండి అందులో డౌట్ లేదు కానీ ఎవరికి కిక్ బ్యాక్స్ కూడా పైసా కూడా ఇవ్వరాడు ఇక్కడి నుంచి టీటీడీ నుంచి ఇచ్చే చెక్కు ఏదైతే ఉంటుందో లేకపోతే ట్రాన్స్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ అది గవర్నమెంట్ దీనికి వెళ్ళిపోదు ఫెడరేషన్కి కాబట్టి రాదు అదే కనుక ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళలోంచి ఆడు మూడు వందలకి వేసిన లోయెస్ట్ కొటేషను ఆడిచేది స్వచ్ఛమైన నెయ్యి కాదు కాబట్టి అందులోంచి కిలోకి ఇరవై రూపాయలైనా ముప్పై రూపాయలు కూడా ఇవ్వగలరు ఆడిది ఎందుకంటే స్వచ్ఛమైన నెయ్యి కాదు అన్ని రకరకాల రకరకాలు అడిగేది తోస్తే ఏది కనపడితే అది కలిపేసి ఇవ్వచ్చు చూశారు కదా అది పదమూడు పద్నాలుగు ఐటమ్స్ కలిపొచ్చింది గీలో గీలో ఒక్క ప్రాపర్టీయే ఉండాలి నెయ్యే ఉండాలి కానీ అన్ని నూనెలు ఉన్నాయి జంతువు సంబంధించిన కొవ్వు పదార్థాలు ఉన్నాయి వాడి కంటికి ఎంత చౌకగా ఏది దొరికితే అది ఎలా కలిపారండి ఆడి ఈయనకి ఎంతైనా టీటీడీకి ఇవ్వగలరు కాబట్టి ఈ రకమైన పని చేసినప్పుడు ఆయన ఒక అన్నీ తెలిసిన సాంప్రదాయాలు హిందూ పద్ధతులు అన్నీ అని ఎట్లా అనుకుంటాం సుబ్బారెడ్డి గారి విషయంలో ఆయన తాపి ఇవ్వచ్చు ఏది ఈయనకి అన్ని అన్నీ తెలుసు తెలిసే తప్పు చేసింది ఇంకా డబల్ నేరం తెలియనాడు చేస్తే మనం క్షమించవచ్చు అసలు అతనికి హిందూ సాంప్రదాయాల గురించి తెలీదు క్రైస్తవుడని అతనికి క్రైస్తవులు అంటే ఇట్లా అనుకుంటారే తప్ప ఈ బో ఇన్ని రకాల ప్రసాదాలు లడ్డూలు నెయ్యి అన్నీ వాడరు కదండి వాళ్ళు చర్చిలో వాడేది వైన్ రెడ్ వైన్ అదొకటే బ్రెడ్ ముక్క దాన్ని ముంచిస్తూ ఉంటాడు ప్రీస్ట్ అది వాళ్ళు తింటారు అది మన ఈ దేశం మతం కాదు కదా అది ఎక్కడో ఈస్ట్ బ్రిటన్ నుంచి అటు వచ్చింది యూరప్ నుంచి ఇక్కడ మత సాంప్రదాయాల్లో తెలిసిన వ్యక్తి అని చెబుతున్నాడు ఎవరు అరుణ్ కుమార్ గారు అదే జగన్మోహన్ రెడ్డి గారి కంటే తెలియదంటే ఆయన క్రైస్తవుడు ఆయన జెరూసలేం వెళ్తాడు ఇక్కడికి వచ్చినా కూడా హిందూ ప్రసాదాలు ఇచ్చినా తీర్థాలు ఇచ్చినా ఆయన తీసుకోడు కానీ సుబ్బారెడ్డి గారు కూడా స్వయంగా చెబుతున్నాడు నేను పక్కా హిందూ అని సరే మంచిదే తెలిసినాడు ఎలా తప్పు చేశావు అన్నదే ఇప్పుడు ప్రజల ప్రశ్న సో చూద్దాం సార్ ఖచ్చితంగా దీనిపైన ఏదైతే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సిట్ అయితే వేసింది ఆ సిట్కి సంబంధించి దర్యాప్తులు ఏం జరగబోతుంది ఎవరో శిక్ష పడబోతున్నారు కానీ ముందే భుజాలు ఏమంటారు గుమ్మడికాయలు దొంగ భుజాలు తోడుకున్నట్టుగా వైవి సుబ్బారెడ్డి ఒప్పేసుకుంటున్నాడు చూద్దాం ఏం నమస్తే నమస్కారం జగన్ గారు మన వీక్షకుల నమస్కారం